లివరేజ్ పొజిషన్స్ ఉన్నాయి, ఆయా కౌంటర్స్లో కూడా చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉంది. సో వాటిలో కూడా సెల్లింగ్ వస్తుంది, ఎందుకంటే లివరేజ్ పొజిషన్స్ ఉన్న ప్రతి చోట కూడా వాల్యూ పడిపోగానే బ్రోకర్స్ వాళ్ళని మీ పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ చేసుకోండి అని మెసేజ్ పంపిస్తారు, మెమోలు పంపిస్తారు. సో అటువంటి ఒకనొక క్రిటికల్ సిచ్యువేషన్ దగ్గర మనం ఉన్నాం. అఫ్కోర్స్ ఈ చిన్న స్టెప్ అనేది కార్పొరేట్ వ్యవస్థను కొంత ప్రక్షాళన చేయడంతో పాటు మనకు స్టాక్ మార్కెట్స్లో వీక్ హ్యాండ్స్ని పక్కకు పెట్టేసి ఎలిమినేట్ చేసే ప్రక్రియ అన్నమాట ఇది. సో దీనివల్ల మనం ఇండియన్ ఫండమెంటల్స్ కానీ వాల్యుయేషన్స్ కానీ లేదా లిక్విడిటీ కానీ ఎటువంటి ఇబ్బంది తీసుకొచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు. మేబీ ఒక చిన్నపాటి కరెక్షన్ మాత్రం మనం మార్కెట్స్లో ఇప్పుడు చూస్తున్నాం. ఆ కరెక్షన్ తర్వాత మళ్ళీ పరిస్థితి యథాతథంగా సర్దుమణిగి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎనలిస్ట్ ఏమంటున్నారో అది తెలుసుకుందాం. సో ఒక బయింగ్ ఆపర్చునిటీ మళ్ళీ వస్తుంది ఇన్వెస్టర్స్కి, వచ్చింది కూడా ఆల్రెడీ, నిన్న కొంత కరెక్షన్ చూసాం, ఇవాళ కరెక్షన్ చూస్తున్నాం, బహుశా ఇవాళ కూడా ఓపెనింగ్ వీక్గానే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎటువంటి స్టాక్స్ని మీరు ఐడెంటిఫై చేసి చెప్తారు ఈ సమయంలో, కొన్ని స్పెసిఫిక్ నేమ్స్? యా బేసికలీ ఐ థింక్ నేమ్స్ కంటే కూడా హౌసింగ్ ఫైనాన్స్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు డూ వెల్ అండి. ఆటోమొబైల్స్ ఫిగర్స్ కూడా మనం చూసాం, సో సమ్ ఆటో ఆన్సిల్లరీస్ అండ్ ఆటో కంపెనీస్. సో మనకి కొన్ని అయితే అవుట్ ఆఫ్ ద రీచ్ అయిపోయినాయని చెప్పి అనుకుంటున్నారు, బట్ డెఫినెట్లీ అటువంటి వాటిలో కూడా చాలా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉందండి. అండ్ లాస్ట్ ఫ్యూ వన్ ఆర్ టూ క్వార్టర్స్గా మనకి ఎస్పెషలీ హెవీ అండ్ కమర్షియల్ వెహికల్స్ ఎంసీవీస్ ఎల్సీవీస్ అండ్ హెచ్సీవీస్ ఇవి అంతగా మనకి జిఎస్టీ ప్యాంక్స్ అండి, డిమానిటైజేషన్ ప్యాంక్స్ BS3 to 4 ఇవన్నీ రెండు మూడు రకాలుగా, ఐ మీన్ ఎల్సీవీస్ హెచ్సీవీస్ అండ్ ఎంసీవీస్ హ్యావ్ నాట్ డన్. బట్ రాబోయే రోజుల్లో ఐ థింక్ ఆ సెగ్మెంట్ క్యాటర్ చేసేవాళ్ళు ప్రాబ్లీ యూనో అశోక్ లీలాండ్ టెల్కో ఇటువంటివన్నీ కూడా ఐ థింక్ దే విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఆటో ఆన్సిలరీస్ అండ్ సమ్ ఆఫ్ ద ఎన్బిఎఫ్సీస్ హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కన్జ్యూమర్ లెండింగ్ ఐ థింక్ దే విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. మనం చూసాం, ఐ మీన్ గత వన్ ఇయర్గా యూనో రిలెంట్లెస్లీ యూనో లైక్ బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్స్ బజాజ్ హోల్డింగ్ ఆల్ ద త్రీ బజాజ్ కంపెనీస్ హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఈ కారణం వలన కన్జ్యూమర్ బేస్డ్ ఫైనాన్స్ కంపెనీస్ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఎందుకంటే మనం ఫెస్టివల్ సీజన్లో కూడా ఎంటర్ అవుతున్నాం. ఐ థింక్ సెకండ్ స్పెల్ ఆఫ్ మాన్సూన్ హ్యాస్ బిగన్ అండ్ మొన్న IMD వాళ్ళు ఇచ్చారు. సో ఐ థింక్ వీఆర్ సీయింగ్ దట్ ఆన్ రోడ్ ఆల్సో. సో ఇవన్నీ కూడా కన్జ్యూమర్ లెడ్ నేమ్స్ విల్ బి దేర్. గార్మెంట్స్ ఎస్పెషలీ గార్మెంట్స్ అండ్ స్పెషాలిటీ గార్మెంట్స్ మొన్న ట్వీక్ కూడా చేశారు జిఎస్టీ కౌన్సిల్ మీట్లో. సో ఈవెన్ స్పిన్నింగ్ వాళ్ళు కూడా ఊరట కలిగించారు. సో రైట్ ఫ్రమ్ స్పిన్నింగ్ యాన్ స్టేజ్ టు ఫ్యాబ్రిక్ అండ్ గార్మెంట్ స్టేజ్ దాకా ఎవ్రీబడి విల్ గెట్ బెనిఫిటెడ్ అండి. సో ఆల్ ఇన్ ఆల్ మనకి రాబోయే